ना कुछ है ना सर बैठ अटे मैडम गारे आह्वास्ट अलागे ज्योति वेंकटूर सुंदरय्य सुंदरय्य एम नरसिंहराव गारु एमसी मेंबर आईआरएसएस प्रकाश डिस्ट्रिक्ट आह्वास्ट एसटी इकबाल कॉन्सेप्ट नेशनल लेवल लो रेड क्रॉस प्रेस्टीजियस गा तीसुकुंदी इवाला अमेरिका लांटे अडवांस्ड कंट्री लो कूडा 80% ఆఫ్ ద మెడిసిన్స్ జనరిక్ కే వాడుతున్నారు అయితే ఇక్కడ దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ జనరిక్ వాడకం చాలా తక్కువగా ఉంది సంస్థలు ఈ జనరిక్ మెడిసిన్స్ ప్రాజెక్ట్ చేపట్టే ఖచ్చితంగా ఒక విశ్వాసం వస్తుంది అనేటటువంటి దీంతో మన రాష్ట్ర గవర్నర్ ప్రీతమ గవర్నర్ దీన్ని చేపట్టవలసిందిగా ఆదేశించడం మీదట మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేపట్టాం రెడ్కాస్ గురించి మీ అందరికీ తెలుసు గతంలో అనేక పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ రియాక్ట్ అయినటువంటి సంస్థ రెడ్కాస్ మేము ముఖ్యంగా ఈ కరోనా టైంలో వీధుల్లోకి ఎవరు రాని రోజు ఫస్ట్ లాక్డౌన్ అయిన సందర్భంలో బయటికి వచ్చి రోజుకి 450 నుంచి 600 మందికి హైజీనిక్ గా ఫుడ్ సప్లై చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే మీడియా పీపుల్ కి సుమారుగా 75 రోజులు కంటిన్యూగా ఈ ఫుడ్ సప్లై మేము చేయగలిగాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క జనరిక్ మెడికల్ షాప్ ని ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మన గౌరవనీయులు కలెక్టర్ గారికి అలాగే మరి యొక్క దీనికి డొనేట్ చేసినటువంటి ప్రభాకర్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత విద్దగా స్టార్ట్ చేసినటువంటి మరి రెడ్ క్రాస్ సిబ్బందికి ముఖ్యంగా ప్రకాష్ గారికి మరి జేసీ గారికి డిఎండిసో గారికి అలాగే వేదిక మీద ఇతర పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెడ్ క్రాస్ అంటేనే అందరికీ తెలుసు సేవా భావంతో పనిచేసిన ఒక సంస్థ ఈ యొక్క సంస్థని ప్రైవేట్ వ్యక్తులు కాకుండా గవర్నమెంటే చాలా ఇనిషియేటివ్ తీసుకొని మరి ప్రతి జిల్లాకి కూడా జిల్లా కలెక్టర్ గారిని అధ్యక్షులుగా నియమిస్తూ
ఆ స్థాయి వాడిని మరి గవర్నర్ గారు రాష్ట్రపతి గారు అంటే వీళ్ళందరూ కూడా ఇందులో ఎన్వైరన్మెంట్ ఉంది అంటే ఈ రెడ్ క్రాస్ అనేది ఎంత నమ్మకమైన సంస్థో మనందరికీ తెలిసిన విషయమే. మనం ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఎంతో కొంత మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది, కానీ మరి మన ప్రతి జిల్లాకి కలెక్టర్ గారి ద్వారాగా మరి పనులు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మానిటరింగ్ గట్టిగా ఉంటుంది. అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేద ప్రజలకి అన్ని రకాలుగా కూడా అందజేసే విషయంలో మరి ఎంతో కొంత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మన కలెక్టర్ గారు అయితే వారు వచ్చి అతి కొద్ది కాలంలోనే ఒక మంచి కార్యదేశంతో ఉన్నటువంటి పడుతల గల మరి ఒక ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకోవడం కూడా మరి దీని యొక్క నిదర్శనం కూడా నేను చెప్పడానికి కూడా చాలా గర్విస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఇన్స్పిరేషన్ అన్నమాట, అంటే ఎంతోమంది రెడ్ క్రాస్ లాంటి కార్యక్రమంలో సహకరించడానికి క్యాష్ ఆర్ కాయిన్స్లో సహకరించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు ఇన్స్పిరేషన్ వల్ల రెడ్ క్రాస్తో. నేను రెడ్ క్రాస్ ప్రెసిడెంట్గా, వికాస్ బాబు లాంటి మంచి చైర్మన్గా, అలాగే ఎంతోమంది స్టేట్ నుంచి ఫెడరల్ గారు ఉన్నారు. మేలు పేర్లు ఫస్ట్ మీటింగ్ కాబట్టి దయచేసి నాకు ఎక్స్క్యూజ్ చేయండి, కొంతమంది మీ పేరు తెలియకపోవచ్చు. సో మీ అందరూ స్ఫూర్తితో ఇలాంటి ప్రభాకర్ రావు గారు ఇలాంటి ఎంతోమంది సహకరించడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల రెడ్ క్రాస్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ప్రాజెక్ట్ సంజీవిని పథకం కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో కూడా ప్రకాష్ బాబు గారు ఆయన డొనేట్ చేశారు. సుధాకర్ బాబు, అశోక్ గారు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ స్ఫూర్తితోనే రేప్ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్ పనిచేస్తాం. మనందరికీ తెలుసు ఈరోజు ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సహకారం వల్ల ఇంకా ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి ఎన్జిఓని జియోఎన్జిఓ గవర్నమెంట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కలిపి ఏదో కార్యక్రమం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది, జనాలకి కూడా మేలు జరుగుతుంది, ప్రజలకి కూడా అన్ని విధంగా సౌకర్యాలు వస్తాయి. ఆ కార్యక్రమంలో ఎన్నో ఎన్జిఓలు చేసిన రెడ్ క్రాస్ ఒక ప్రత్యేకత మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకత ఏముందంటే ఇందులో ఉన్న గవర్నర్ గారు రాష్ట్ర స్థాయిలో వారు లీడర్షిప్లో, జిల్లా స్థాయిలో ప్రకాష్ బాబు లాంటి చైర్మన్లు వారి సహకారంతో, ఆఫీస్ బేరర్ సహకారంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఒక చైర్మన్ ప్రెసిడెంట్ హోదాలో రెడ్ క్రాస్ సొసైటీలు పనిచేయడం వల్ల ఇంకా ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో అమలులో వస్తూ ఉంది. We'll be right back.